हाय एवरीवन, वेलकम बैक टू अवर चैनल। वीडियो लो सोरकाय हलवा चला सिंपल गा ये विधंगा प्रिपेर चेसुकोवालो इप्पुडु चूसेद्दाम। सोरकाय अंटे इष्टपड़न वाळ्ळकि ई विधंगा सोरकाय हलवा चेसि पेडिते चला इष्टंगा तिंटारु। प्रासेस लोकि वेळ्दाम। मुंदु हलवा कोसम ఒక హాఫ్ సొరకాయని తీసుకున్నాను। దీనికి ఈ విధంగా పొట్ట తీసి పెట్టుకోవాలి। ఈ విధంగా పొట్ట తీసిన సొరకాయని ఒక 2 పార్ట్స్ కి డివైడ్ చేసుకోవాలి। ఈ విధంగా 2 పార్ట్స్ కి డివైడ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న వైట్ పార్ట్ సీడ్స్ తో సహా తీసేయాలి। మన హల్వా చేసుకోవడానికి మధ్యలో ఉన్న వైట్ ది యూస్ అవదు। దానివల్ల విత్తనాలతో సహా మొత్తం వైట్ ఉన్నది మొత్తం తీసేయాలి। అప్పుడు తురుముకోవడానికి ఈజీగా ఉంటుంది। ఈ విధంగా తీసుకున్న తర్వాత తురుముకోవాలి। ఈ విధంగా తురుముకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా మన తురుముని పిండుకొని వేరే ఒక బౌల్ లోకి యాడ్ చేసుకోవాలి। సొరకాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిండుకోవాలి। వాటర్ తో సహా హల్వా చేస్తే టేస్ట్ బాగుండదు। ఈ విధంగా పిండుకున్న పక్కన పెట్టుకోవాలి। మిగిలిన వాటర్ ని సూప్ లా కూడా చేసుకోవచ్చు। ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులోకి టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులోకి కాజు బాదం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి। అదే బాండిలో ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయ తురుముని ఇందులోకి యాడ్ చేసుకొని నెయ్యిలో ఒక 2 నిమిషస్ బాగా ఫ్రై చేసుకోవాలి। మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। 3 నిమిషస్ తర్వాత ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు షుగర్ ని యాడ్ చేసుకోవాలి। మనం ఒక కప్పు సొరకాయ తురుముకి 1/2 కప్పు షుగర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది। ఇంకెక్కువ షుగర్ యాడ్ చేసుకున్నా ఎక్కువ తినలేము। ఈ విధంగా షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3 నిమిషస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి। ఈ హల్వా ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి। త్రీ నిమిషస్ తర్వాత ఒక కప్పు బాయిల్ చేసుకున్న పాల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి। మనం ఒక కప్పు సొరకాయ హల్వాకి ఒక కప్పు పాలు పర్ఫెక్ట్ గా సరిపోతాయి। ఈ విధంగా పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషస్ పాల్లో కుక్ చేసుకోవాలి। ఆ తర్వాత కొంచెం ఇలాచీని యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత పాలు మొత్తం ఇంకిపోయేంత వరకు ఒక 3 నిమిషస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి। ఈ విధంగా కుక్ చేసుకునేటప్పుడు కొంచెం ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను। కలర్ఫుల్ గా ఉండడానికి నేను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను। ఈ విధంగా పాలు మొత్తం ఇంకిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న కాజు బాదం ని యాడ్ చేసుకొని ఇంకో 1 నిమిషం కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ అవుట్ చేసుకోవాలి। అంతే మన సొరకాయ హల్వా రెడీ। టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।